హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకైతే లేటెస్ట్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో నలభై ఎనిమిది గంటల లోపు పరీక్షల రద్దుకు సంబంధించి ఏదైనా ఒక ఫైనల్ డెసిషన్ తీసుకోవాలంటూ మనకైతే అప్డేట్ అవడం జరిగిందనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం వీడియోలో తెలుసుకోబోయే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకైనా యాక్టివేట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనమాట సో ఆంధ్రప్రభ సో న్యూస్ పేపర్లో మనకు ఏపీకి సంబంధించి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగింది పరీక్షల రద్దుకి నలభై ఎనిమిది గంటల డెడ్లైన్ అంటూ ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు స్పందించకపోతే అన్ని మార్గాల్లో పోరాడతాం విద్యార్థి సంఘాల నేతలతో లోకేష్ అంటూ ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు పిల్లల ప్రాణాన్ని లెక్క చేయకుండా పరీక్షలు నిర్వహిస్తామని మొండిగా ముందుకెళ్తున్న ప్రభుత్వానికి నలభై గంటల సమయం ఇస్తున్నామని అప్పటికీ పరీక్షలు రద్దు చేయకపోతే పిల్లల ప్రాణాలు రక్షణే లక్ష్యంగా ఉద్యమని ఉధృతం చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు కరోనా సెకండ్ వేలో ప్రస్తుత పరిస్థితులు పరీక్షలు నిర్వహిస్తే ఎదురయ్యే పరిణామాలపై గురువారం విద్యార్థులు తల్లిదండ్రులు అలాగే విద్యావేత్తలు న్యాయ నిపుణులు విద్యార్థి సంఘ నేతలతో టౌన్ హాల్ సమావేశం జూమ్లో నిర్వహించారు ఈ కాన్ఫరెన్స్కి టిఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవి ప్రణవ్ వేణుగోపాల్ అనుసంధానకర్తగా వ్యవహరించారంటూ ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు సో వీటికి సంబంధించి మనకు కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది అయితే చూడండి అందరి ఆందోళనని పరిగణనలోకి తీసుకొని నలభై ఎనిమిది గంటల్లో ప్రభుత్వం స్పందించి పరీక్షలు రద్దు చేయాలని లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు నారా లోకేష్ అయితే వీటికి సంబంధించి మనకు ఈ టెన్త్ ఎగ్జామ్ గురించి కూడా మనకి కంప్లీట్ గా ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ లేదా ఈరోజు ఈవినింగ్ మనకు కంప్లీట్ దీనికి సంబంధించి పూర్తి సమాచారం రావడం జరుగుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ ఏపీలో కూడా టెన్త్ అలాగే ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్గా రద్దు చేశారంటే రద్దు చేశారని అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ రద్దు చేయాలి సో రాష్ట్ర వ్యాప్తంగా కంప్లీట్ ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేశారు అలాగే రద్దు చేశారు కాబట్టి తెలంగాణలో కూడా అన్ని ఎగ్జామ్స్ రద్దు చేసి వాళ్ళని పాస్ చేయడం జరిగింది కాబట్టి ఏపీలో కూడా రద్దు చేయాలని అనుకుంటున్నాను సో మనకి ఈవినింగ్ వరకు ఏదో ఒక అప్డేట్ అయితే వస్తుంది వచ్చిన వెంటనే వీడియో పోస్ట్ చేశాను ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఒక లైక్ మీరు లైక్ చేసి నాకు కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్